ఆర్థిక సహాయం చేసిన పార్టీ, అది కూడా పసుపు కుంకుమ కింద ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీరు ఒకటే ఆలోచించారు, నేను 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇస్తే అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ముద్దులు పెట్టాడు, తలమే చేయి పెట్టాడు, బుగ్గల్ని విడాడు. మీరు కూడా ఐసైపోతారు తల్లి. అక్కడి నుంచి అధికారంలోకి వస్తానే బాధుడే బాధుడు, గుద్దుడు గుద్దుడే గుద్దుడు. అవునా కాదా నేను అడుగుతున్నా, నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మీ ఆదాయం పెరిగిందమ్మా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది, అదేనా పరిపాలన? అంటే ఎలాంటి వ్యక్తి అంటే మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి జలగా ఈ జగన్ రెడ్డి. నేను అదిగా చేసింది, నేను మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచి మీ జీవన ప్రమాణాలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ నేను ఒక మాట చెప్తున్నా, ఆ రోజు డాక్రా సంఘాలకు ఆర్థిక సహాయం చేశాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. నేను ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు మీ అందరికీ ఆమె ఇస్తున్నా, భవిష్యత్తులో 10 లక్షల వరకు మీరు రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. దానికి కూడా ఒక పర్పస్ ఉంది, ఏం చేస్తానో కూడా మీకు ఒకసారి చెప్తాను. ఇంకో పక్క మీరు చూస్తే మహిళలకి 11 రకాలైనటువంటి ఉచిత వైద్య పరీక్షలు పెట్టాం, ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డి కట్టించాం. ఒకప్పుడు నేను చూశాను ఆడబిడ్డలు ఇంట్లో వంట చేయాలంటే పెద్ద సమస్య, గంటల తరబడి వంటింట్లో ఉండేవాళ్ళు, వంటింట్లో నుంచి బయట వస్తే కళ్ళలో నీళ్లు వస్తా ఉండేటివి, కడుపులోకి పొగబోయేది. నా తల్లిని చూశా, నా తల్లి మారిగా ఏ చెల్లమ్మ కష్టపడకూడదని 60 లక్షల మందికి వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో ఎవరు వినపడి నేను ఇచ్చాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నవజాత శిశువులకి బేబీ కిట్లు ఇచ్చాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాను, బాలామృతం ఇచ్చాం. కడాన కొంతమందికి శ్రీమంతాలు కూడా సరిగా చేయలేదంటే నేను ఆలోచించి సామూహిక శ్రీమంతాలు పెట్టిన పార్టీ. కొంతమందికి పెళ్లిళ్లు చేయడానికి కష్టంగా ఉందంటే పెళ్లి కానుక ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ.